करोना कोत्त वेरियंट ओमिक्रांतो चिवरी वेडुकलकु ब्रेक पड़नुंदा डिसेंबर 31 जनवरी 1 संबरालकु केंद्रम अड्डुकट्ट वेयनुंदा रेंडु रोजुल लॉकडाउन लेदा कठिन आंक्षलु विधिंचेंदुकु सन्नद्धमवुतोंदा लेट्स वाच इक चाप किंद नीरुला शरवेगंगा विस्तरिस्तुन्ना करोना कोत्त वेरियंट ఈ ఏడాది చివరి వేడుకలపైనా ఉక్కుపాదం మోపాయ కరోనా విలయ తాండవాన్ని ఆపేందుకు వేడుకలపై ఆంక్షలు తప్పవా లెట్స్ వాచ్ దేశంలో కరోనా తగ్గుతుందన్న తరుణంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తోంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇప్పటికే పెళ్లిళ్ళు సమావేశాలు థియేటర్లు మూతవేసే ఆలోచనలు ఉన్నా గతంలో జరిగిన నష్టాలతో ఆ ప్రయత్నాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి అయితే న్యూ ఇయర్ వేడుకలకు కేంద్రం లాక్డౌన్ విధించే ఆలోచనలు పడింది మరీ ముఖ్యంగా డిసెంబర్ 31 జనవరి 1న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది అతి త్వరలోనే దీనిపై కేంద్రం సమావేశం జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో లాక్డౌన్ విధిస్తే కొంత కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే లాక్డౌన్ విధించడం మంచిదా లేక కఠిన ఆంక్షలు విధించడం మంచిదా అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నారు ఒమిక్రాన్ కేసులతో దేశం కలవరపడుతోంది తాజాగా కర్ణాటకలో రెండు కేసులు నమోదవడంతో దేశం మొత్తం అలర్ట్ అయింది ఇందులో ఓ వ్యక్తి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ ఉండగా మరొకరు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని హెల్త్ వర్కర్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీరిద్దరికీ సన్నిహితంగా ఉన్న ఐదుగురికి కరోనా సోకడంతో వీరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు వీరి రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది అయితే తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోనూ కేసులు కొనసాగుతున్నందున కొత్త సంవత్సరం వేడుకలు వద్దంటూ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిసింది దీంతో రాష్ట్రంలో మరో వారం రోజుల్లో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది రెండు విడతల కోవిడ్ పరిణామాల కంటే మూడో విడత మరింత వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు సూచిస్తున్న వేళ ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం డిసెంబర్ జనవరి మాసాలలో ఆర్థిక వ్యవహారాలు పండుగలు సంబరాల పేరిట ఎక్కువ మంది చేరడం పెనుమొప్పుకు సంకేతమని టాస్క్ ఫోర్స్ తెలిసింది వారం రోజుల వ్యవధిలో టాస్క్ ఫోర్స్ 4-5 సార్లు భేటీ అయి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించింది కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పెట్టాలని సమితి ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం ఈ నెల 22 నుంచి జనవరి 2 దాకా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని తద్వారా క్రిస్మస్ కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు గుంపులుగా చేరడాన్ని అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు అయితే కొత్త సంవత్సరం వేడుకలు బహిరంగ ప్రదేశాలలో కాకుండా అనుమతులు ఇవ్వాలనే డిమాండ్లు లేకపోలేదు రెండు వారాల పాటు సంబరాలను నియంత్రిస్తే ఆ తర్వాత ప్రజలలో చైతన్యం తీసుకురావచ్చునని భావిస్తున్నట్టు తెలుస్తోంది దీని బట్టి రాష్ట్రంలో కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పెట్టినట్టే అనిపిస్తోంది ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించింది వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే పబ్లిక్ ప్లేసులకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది సినిమా హాల్ షాపింగ్ మాల్స్ పార్కులోకి రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వారిని ప్రభుత్వం అనుమతిస్తోంది దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తిని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది కరోనా కొత్త వేరియంట్కు వేగంగా విస్తరించే గుణం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇప్పటికే చారిత్రాత్మక ప్రాంతాలతో సహా చార్మినార్ల వద్ద ఫంటే వేడుకలను రద్దు చేసింది సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా వాడాలని ఆదేశాలను ఖచ్చితం చేసింది దీంతో పాటు వైరస్ హాట్స్పాట్లుగా మారిన జియాగూడ మేకలమండి మలక్పేట్గంజ్ బేగం బజార్ పాతబస్తీ మలక్పేట్ బేగంపేట్ మాదన్నపేట గుడిమాల్కాపూర్ సరూర్ నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 140 నుంచి 150 కేసులు నమోదవుతున్నాయి అయితే ఇవన్నీ డెల్టా రకానికి చెందిన అయితే ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా నిర్ధారణ అయింది ముందస్తు చర్యల్లో భాగంగా ఆమె నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణలో కొత్త వేరియంట్ కేసుల రాకతో అధికారులు అప్రమత్తమయ్యారు టీమ్స్లో 25 వెంటిలేటెడ్ బెడ్స్ 175 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు అలాగే గాంధీ హాస్పిటల్లో 100 బెడ్లను సిద్ధంగా ఉంచారు తెలంగాణలోని మరికొన్ని హాస్పిటల్స్లో ఐసీయూ వార్డులు ఆక్సిజన్ సిలిండర్స్ వెంటిలేటర్ బెడ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు ఇక రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది
కొత్త వేరియంట్ బయటపడిన దేశాల నుంచి తెలంగాణకు వచ్చే వారందరికీ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఇందులో పాజిటివ్ గా నిర్ధారించబడిన వారందరినీ క్వారంటైన్ కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినప్పటికీ వారందరూ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ లేని దేశాల నుంచి వచ్చే వారిలో కూడా అనుమానితులు గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ కు తీసుకెళ్తున్నారు. ఇక న్యూ ఇయర్ క్రిస్మస్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మోపు పెరుగుతున్న క్రమంలో యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం తక్షణం నుంచి జనవరి 5, 2022 వరకు అమల్లో ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు, జిమ్లు, స్టేడియంలను 50% సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఏదైనా కార్యక్రమాలలో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, డిసెంబర్ 31 న్యూ ఇయర్ పార్టీల సమయంలో కరోనా వైరస్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. పోలీసులు మాస్క్ ధరించడం, 2 గజాల దూరం పాటించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. జనగుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. ఆన్లైన్లో పుకార్లు వ్యాప్తి చేయడం, అభ్యంతకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఒక్క మహారాష్ట్రలోనే 32 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు. డిసెంబర్ 16 నుంచి 31 వరకు 144 సెక్షన్ విధించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. జనాలు ఎవరూ గుమికూడొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 77 పాజిటివ్ కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్లో 17 కేసులు, ఢిల్లీలో 10, గుజరాత్లో 4, కర్ణాటకలో 3, తెలంగాణలో 2, బెంగాల్, ఏపీ, చండీగఢ్, తమిళనాడులో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో తాజా పరిణామాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. కరోనా తగ్గిందనుకుంటే ఒమిక్రాన్ టెన్షన్ పెట్టేస్తోంది. ఇది చిన్నారుల్లో, పెద్దల్లో వ్యాపిస్తూ భయాందోళనకు కారణమవుతోంది. దీన్ని అడ్డుకునేందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.